శుక్రవారం యుఎస్ మార్కెట్లు క్లోజింగ్ టైం కల్లా స్ట్రాంగ్ పాజిటివ్లో దాదాపుగా 2% దగ్గరగా క్లోజ్ అయ్యాయి. ఇక ఎస్జెక్స్ నిఫ్టీని గమనించినట్లయితే శుక్రవారం క్లోజింగ్ సమయానికల్లా 16,200 అబోవ్ ట్రేడ్ అవుతా క్లోజ్ అయింది. దీని ఎఫెక్టు సోమవారం మన మార్కెట్ల మీద కొంత ఉండే అవకాశం ఉంటుంది. మన మార్కెట్లు కూడా దీనికి రియాక్షన్గా స్ట్రాంగ్ పాజిటివ్లో గ్యాప్ అప్లోనే ఓపెన్ అయ్యే ఛాన్సు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక దానికి తగ్గట్టుగా మండే మార్కెట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి ఏ జోన్లో మేజర్ రిజెక్షన్ ఉంటుందనేది, అలాగే డౌన్ సైడ్కు వస్తా ఉంటే ఏ జోన్లో మేజర్ సపోర్ట్ ఉంటుందనేది ట్రెండ్ లైన్ మరియు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేసుకొని మండే మార్కెట్లో ట్రేడ్ ఐడియాలను గమనించడానికి ట్రై చేద్దాము. అలాగే ఈ వీక్ సంబంధించి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి మేజర్ లెవెల్స్ అంటే రేంజ్ మొత్తాన్ని ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ బ్రహ్మ. వెల్కమ్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. మీరు గనక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోలు గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాలను అయితే తెలియజేయడానికి ట్రై చేయండి. ఇక వీడియోని అయితే కంటిన్యూ చేద్దాము. ముందుగా నిఫ్టీని గమనించినట్లయితే ఈ వీక్కి సంబంధించి 16,200 అబోవ్ అనేది స్ట్రాంగ్ రిజెక్షన్ కింద ఇప్పటివరకు గమనిస్తూ వస్తున్నాము. మండే మార్కెట్లో నిఫ్టీ గనక ఈ జోన్ అబోవ్ స్ట్రాంగ్గా పాజిటివ్లో ఓపెన్ అయ్యి సస్టైన్ అవ్వగలిగితే ఇక మనము 16,200 అబోవ్ నుంచి 16,500 జోన్ని నిఫ్టీకి ఈ వీక్ గమనించే అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ ఈ 16,200 అబోవ్లో తిరిగి రిజెక్షన్ గనక గమనించినట్లయితే డౌన్ సైడ్ అనేది 16,000 దగ్గరలో మనం తిరిగి సపోర్ట్ని గమనిస్తాము. అప్పుడు మనము రేంజ్ అనేది 16,250 నుంచి 15,800 జోన్ కింద గమనించే అవకాశం ఉంటుంది. అలాగే ముందు చెప్పుకున్నట్టు సోమవారం స్ట్రాంగ్ పాజిటివ్లో ఓపెన్ అయ్యి అదే మూమెంటమ్ని కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే అప్సైడ్ 16,500 జోన్ని మొదట రిజెక్షన్ కింద గమనిస్తాము. ఈ జోన్ కూడా బ్రేక్ చేసినట్లయితే 16,700 జోన్ అనేది అప్సైడ్లో ఈ వీక్ గమనిస్తున్న మేజర్ స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్ కింద గమనిస్తున్నాం. నేనైతే 16,500 అనేది అప్సైడ్లో మొదట గమనించాల్సిన రిజెక్షన్ జోన్ కింద మార్క్ చేస్తాను. ఇక డౌన్ సైడ్లో 16,000 జోన్ అనేది సపోర్ట్ జోన్ కింద ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓవరాల్గా ఈ 16,500 నుంచి 16,000 జోన్ అనేది ఈ వీక్కి మనం గమనించుకోవాల్సిన మేజర్ జోన్స్. ఆప్షన్ సెల్లర్స్ అయితే ఈ జోన్ని గమనించుకొని ఆప్షన్ సెల్లింగ్ని అయితే తీసుకునే అవకాశం ఉండొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే 35,500 అబోవ్ సస్టైన్ అయిన కానించి మనము మొదట టార్గెట్ 35,600 అబోవ్ అనేది గమనిస్తాము. ఈ జోన్ తర్వాత 36,000 అనేది గమనిస్తున్న స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్. నేనైతే 35,000 అబోవ్ సస్టైన్ అయితే మొదట 35,600 జోన్ని గమనిస్తాను. అలాగే అప్సైడ్లో 36,000 జోన్ అనేది స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్ కింద ఈ వీక్కి మార్క్ చేసుకుంటాను. ఇక 36,000 జోన్ నుంచి 35,000 జోన్ ఈ 1,000 పాయింట్ల జోన్ని ఖచ్చితంగా వాచ్ చేస్తాను. ఒకవేళ ఈ 35,000 జోన్ అబోవ్ వెళ్ళిన తర్వాత స్ట్రాంగ్గా రిజెక్ట్ అయినట్లయితే అప్పుడు నేను 35,500 నుంచి డౌన్ సైడ్ 34,400 దీన్ని నేను ఈ వీక్ సంబంధించిన మేజర్ జోన్ కింద గమనిస్తాను. ఇక మండే మార్కెట్లో నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఏ జోన్లో సపోర్ట్ ఉంటుంది, అలాగే ఏ జోన్లో రిజెక్షన్ ఉంటుందనేది ట్రెండ్ లైన్ మరియు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకొని మండే ట్రేడ్ ఆర్డర్ని అయితే ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. ముందుగా నిఫ్టీని గమనించినట్లయితే ఇప్పటికున్న అంచనాల ప్రకారము నిఫ్టీ మండే స్ట్రాంగ్ పాజిటివ్లో గ్యాప్ అప్లోనే ఓపెన్ అయ్యే ఛాన్సు ఎక్కువగా గమనిస్తున్నాము. 16,150 అబోవ్లో సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎక్కువ శాతం ఈ జోన్ అబోవ్లోనే మనము ఓపెన్ అయ్యే ఛాన్సు ఇప్పటికున్న అంచనాల ప్రకారం గమనిస్తూ ఉన్నాము. 16,235 అనేది అప్సైడ్లో గమనిస్తున్న స్ట్రాంగ్ రిజెక్షన్ జోను. ఈ జోన్ బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయితే ఇక అప్సైడ్ మొమెంటము 16,350 వరకు గమనించే అవకాశం ఉంటుంది. ఒకవేళ
ఈ జోన్లో ఓపెన్ అయిన తర్వాత రిజెక్ట్ అయినట్లయితే కొంత కన్సాలిడేషన్ తీసుకునే ఛాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి 16,115 కూడా డౌన్ సైడ్ బ్రేక్ చేసినట్లయితే కొంత డౌన్ సైడ్ మూమెంటమ్ని గమనించవచ్చు. అప్పటి వరకు మనము అప్ సైడ్లోనే గమనించే ఛాన్సు ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ మనము రెండు అప్ సైడ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము. మొదటి జోన్ వచ్చేసి ఫ్లాట్ నుంచి పాజిటివ్లో స్ట్రాంగ్ గ్యాప్అప్లో ఓపెన్ అయితే ఈ జోన్ని ఎక్స్పెక్ట్ చేస్తాము. ఒకవేళ భారీ గ్యాప్అప్లో ఓపెన్ అయినట్లయితే ఈ సెకండ్ జోన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము. దీని ప్రకారం మనము ట్రేడ్ ఐడియాలను అయితే గమనించాల్సి ఉంటుంది. ఇక మండే మార్కెట్ కోసం నిఫ్టీలో ఒక మూడు జోన్ల గురించి మాట్లాడుకుందాము. వాటిలో మొదటగా మనము 16,115 నుంచి 16,140 దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకుంటాము. ఇక 16,240 అబోవ్ నుంచి 16,330 దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకుంటాము. 16,150 బిలోనో ఉన్నదాన్ని మనము థర్డ్ జోన్ కింద మాట్లాడుకుంటాము. మండే మార్కెట్లో నిఫ్టీ గనక ఈ 16,150 అబోవ్ ఎక్కడ ఓపెన్ అయినా 16,240 బ్రేక్ అవనంత వరకు ఈ జోన్లో కొంత రిజెక్షన్ని ఎక్స్పెక్ట్ చేస్తాము. ఈ జోన్ దాటిన తర్వాత మాత్రమే కొంత కన్సాలిడేషన్ని గమనించి స్ట్రాంగ్ సపోర్ట్ని గమనించిన తర్వాత అప్ సైడ్ మొమెంటమ్ను కంటిన్యూ చేస్తుంది. లేదంటే ఇక్కడ స్ట్రాంగ్గా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ జోన్ని బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయిన తర్వాత మాత్రమే ఈ సెకండ్ జోన్లో మనము కంటిన్యూటీని అప్ సైడ్ మొమెంటమ్ గమనిస్తాము. లేదంటే ఈ ఫస్ట్ జోన్లో చాలా జాగ్రత్తగా నిఫ్టీని వాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే 16,240 ఏరియాలో ఎక్కడ ఓపెన్ అయినా అప్ సైడ్కి వస్తూ ఉంటే రిజెక్షన్ని గమనిస్తే మనం ఇక్కడి నుంచి కొంత డౌన్ సైడ్ ట్రెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. 16,250 అబోవ్లో స్టాప్ లాస్ ఉంచుకొని డౌన్ సైడ్ టార్గెట్ని 16,150 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ సెకండ్ జోన్లోనే స్ట్రాంగ్గా పాజిటివ్ మొమెంటంలో కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే 16,230 బిలోలో స్టాప్ లాస్ ఉంచుకొని అప్ సైడ్ ట్రెండ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్ని మొదట మనము 16,340 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ జోన్ని బ్రేక్ చేసి కంటిన్యూ చేస్తూ ఉంటే అప్ సైడ్ మొమెంటము అలాగనే నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే ఈ జోన్లో తిరిగి కన్సాలిడేషన్ని అలాగే కొంత రిజెక్షన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈ థర్డ్ జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే నిఫ్టీ ఒకవేళ పాజిటివ్లో ఓపెన్ అయినా ఈ 16,150 అబోవ్ సస్టైన్ అవ్వకపోతే ఈ జోన్లో మనకి కొంత రిజెక్షన్ని ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ కనుక రిజెక్షన్ గమనిస్తే ఈ ట్రెండ్ లైన్ అబోవ్లో స్టాప్ లాస్ ఉంచుకుని డౌన్ సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్ని 16,070 ఏరియా వరకు గమనిస్తాము. అలాగే గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి స్ట్రాంగ్గా రిజెక్ట్ అయ్యి డౌన్ సైడ్ వస్తూ ఉంటే మొదట మనము ఈ 16,070 దగ్గర చాలా జాగ్రత్తగా నిఫ్టీని వాచ్ చేయండి. ఒకవేళ ఈ జోన్ని తిరిగి డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే ఫాల్ అనేది మరలా 16,000 జోన్ వరకు ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ముందు చెప్పినట్టు ఈ 16,150 నుంచి 16,240 ఈ జోన్ అయితే చాలా జాగ్రత్తగా వాచ్ చేయండి. ఈ జోన్లో ఉంటే కొంత కన్సాలిడేషన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ జోన్ బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయితే అప్ సైడ్ మొమెంటమ్ని కంటిన్యూ చేయొచ్చు. లేదంటే ఈ జోన్లో రిజెక్షన్ గమనిస్తే ఫాల్ అనేది 16,150 బిలో నుంచి గమనించే ఛాన్స్ ఎక్కువగా మండే మార్కెట్లో నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే 35,000 జోన్ అనేది మండే మార్కెట్లో ఒక క్రూషియల్ జోను. ఈ జోన్ అబోవ్ సస్టైన్ అయితే ఇక్కడ నుంచి అప్ సైడ్ మొమెంటము కంటిన్యూ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. లేదంటే ఈ జోన్లో కొంత కాన్సాలిడేషన్ని గమనిస్తే రిజెక్షన్ కనుక వచ్చిన తర్వాత నుంచి మరలా తిరిగి డౌన్ సైడ్ని గమనించే ఛాన్స్ ఉంది. లేదంటే ఇక్కడ సపోర్ట్ కనుక కంటిన్యూ అయితే మొదట టార్గెట్ 35,300, దీని తర్వాత టార్గెట్ని మనము 35,600 ఏరియా వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ అప్ సైడ్ ట్రెండ్ లైన్ టూ జోన్స్ అయితే డ్రా చేసుకున్నాము. గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి 35,000 బ్రేక్ అవనంత వరకు ఈ జోన్లో మనము రిజెక్షన్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఈ 35,000 జోన్ కూడా బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయితే ఎక్కడి నుంచి కొంత అప్ సైడ్ మొమెంటమ్ని 35,300 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ జోన్లో ట్రేడ్ అవుతున్నంతసేపు ఈ ట్రెండ్ లైన్ ద్వారా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ ఉన్న ట్రెండ్ లైన్ ఓపెన్ అయితే ఈ ట్రెండ్ లైన్ ద్వారా మాత్రమే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఇక మండే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మూడు జోన్ని మాట్లాడుకున్నట్లయితే 35,000 నుంచి 35,300 దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఇక 35,300 నుంచి 35,600 దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. అలాగే 35,000 బిలో నుంచి 34,700 దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఇక ఇప్పటికి ఉన్న అంచనాల ప్రకారం బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ లాగానే స్ట్రాంగ్ పాజిటివ్ లో గ్యాప్ అప్ లోనే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా గమనిస్తున్నాము. ఈ ఫస్ట్ జోన్ ఇన్సైడ్ లో ఓపెన్ అయినట్లయితే 35,300 దగ్గరకు వచ్చినప్పుడు అయితే రిజెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని అబోవ్ సస్టైన్ అయితే టార్గెట్ ని 35,600 వరకు గమనించే అవకాశం ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ మండే కొంత పాజిటివ్ లో ఓపెన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అవ్వకపోతే ఈ జోన్ లో మనకి రిజెక్షన్ నే గమనించే అవకాశం ఉంటుంది. ఇక్కడ గనక రిజెక్షన్ ని గమనిస్తే ఈ ట్రెండ్ లైన్ అబోవ్ లో స్టాప్ లాస్ ఉంచుకొని డౌన్ సైడ్ ట్రెండ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ అబోవ్ సస్టైన్ అయితే ఇక్కడ నుంచి మనం అప్ సైడ్ ట్రెండ్ ని ప్లాన్ చేసుకునేటప్పుడు 35,000 బిలోలో స్టాప్ లాస్ ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి టార్గెట్ మనము మొదట 35,300 దాన్ని బ్రేక్ చేసి సస్టైన్ అయ్యి కంటిన్యూటీ గమనించినట్లయితే 35,600 అనేది సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మండే మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ భారీ గ్యాప్ అప్లో ఈ 35,200 నుంచి 35,300 ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా వెంటనే అప్సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవద్దు. ఈ జోన్లో రిజెక్షన్ గనక గమనించితే కొంత డౌన్ సైడ్ పుల్ బ్యాక్ అనేది గమనించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ డౌన్ సైడ్ పుల్ బ్యాక్ కంటిన్యూ అయితే ఫాల్ అనేది తిరిగి 35,000 ఏరియా వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే తిరిగి 35,200 అబోవ్ సస్టైన్ అయితే అప్పుడు మనం ఇక్కడ నుంచి అప్సైడ్ మొమెంటమ్ని 35,600 ఏరియా వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా నేనైతే 35,300 నుంచి 35,000 ఈ జోన్ అయితే మండే మార్కెట్లో చాలా జాగ్రత్తగా వాచ్ చేస్తాను. గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఈ జోన్లో కన్సాలిడేషన్ జరుగుతూ ఉంటే కొంత రేంజ్ బౌండ్ని గమనించే అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఈ జోన్ అబోవ్ సస్టైన్ అయితే ఇక 35,000 డౌన్ సైడ్లో స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. ఒకవేళ ఈ 35,300 బ్రేక్ చేయకపోతే మళ్ళీ కొంత ఫాల్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ జోన్ అయితే చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఇక రేంజ్ బోన్లో ట్రేడ్ని గమనించినట్లయితే ముందు చెప్పుకున్నట్లు 35,300 నుంచి 35,000 ఈ జోన్ని మనం చాలా జాగ్రత్తగా వాచ్ చేయాల్సి ఉంటుంది. రేంజ్ బోర్డ్లో ట్రేడ్ అవుతున్నంతసేపు ఈ జోన్లోనే ఎక్కువగా హాల్ట్ అయ్యే ఛాన్స్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఎప్పుడైతే రేంజ్ను బ్రేక్ చేసి మూమెంటం స్టార్ట్ అవుతుందో అప్ సైడ్ కనుక బ్రేక్ చేసినట్లయితే టార్గెట్ 35,600 ఏరియా వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక డౌన్ సైడ్ మనము ఫాల్ అనేది 34,800 వరకు ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ మార్కెట్లో మండే చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు అనాలిసిస్. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని అనాలిసిస్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆల్ని ఎనేబుల్ చేసుకోండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మరలా కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.